24 న్యూస్ ఛానల్ చూస్తున్న ప్రేక్షక మహాశయులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలంలో భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బీజేపీ నాయకులు హాజరయ్యారు. గ్రామ పంచాయతీ నుంచి నగర పంచాయతీగా, నగర పంచాయతీ నుంచి మున్సిపాలిటీగా మార్పు చెందిన తర్వాత మొదటిసారి జరుగుతున్నటువంటి ఎన్నికల్లో మార్పు కోసం, మంచి కోసం కాంట్రాక్టర్ల రాజ్యం పోవాలని, ప్రజలకు మేలు జరగాలని, ప్రజలు పెద్ద సంఖ్యలో ఓట్లు వేయడంపై దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి అనేక అంశాలని మనం గమనంలోకి పెట్టి ఓటు వేసేటువంటి సందర్భంగా భారతీయ జనతా పార్టీని ఆశీర్వదించమని చెప్పి ఈ సందర్భంగా సవినయంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం నుంచి స్థానిక సంస్థలకు వస్తున్నటువంటి నిధులు మినహా తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వం ప్రత్యేకంగా గ్రామ పంచాయతీలకు గాని, నగర పంచాయతీలకు గాని, మున్సిపాలిటీలకు గాని ప్రత్యేకంగా నిధులు ఇచ్చినటువంటి సందర్భం లేదు. కాబట్టి ఒక్కసారి ప్రశ్నించేటువంటి గొంతుకల్ని దుబ్బాక మున్సిపాలిటీలో గెలిపించాలని చెప్పి, అది కేవలం భారతీయ జనతా పార్టీ ద్వారా మాత్రమే సాధ్యమవుతుందని చెప్పి తెలియజేస్తూ, ఈ మున్సిపాలిటీలో ఉన్నటువంటి 20 వార్డులలో భారతీయ జనతా పార్టీ ఎవరితో